కర్నూలు జిల్లా డోన్. జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు జేసీ దివాకర్ రెడ్డి మరియు వారి అనుచరులు హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ ఆశ్రమంపై దాడులు ఆపివేయాలి. డోన్ ధర్మవరం గోసానిపల్లి వెంకట నాయనిపల్లి హుసేనాపురం గ్రామ సేనా సమితి సభ్యులు అందరూ కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్ని పొడవల గ్రామం నందు శ్రీకృష్ణ మందిరం నందు హిందూ జ్ఞానం గురించి జ్ఞానుల అందరికీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు జ్ఞానము తెలుపుతున్నారని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ సాంఘిక దురాచారాలు కానీ జరగలేదని, కానీ అక్కడ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు దివాకర్ రెడ్డి మరియు వారి అనుచరులు హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ ఆశ్రమంపై దాడులు చేస్తున్నారని, వెంటనే దాడులు ఆపివేయాలని డోన్ తహసీల్దార్కి వినతి పత్రం ద్వారా విన్నపములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బైట్ సర్ జేసీ దివాకరెడ్డిని అరే గిదీరా ఏయ్ ఓకే అంటండి. నా పేరు సర్వేశ్వరయ్య. హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి డోన్ శాఖ నందు మేము ఇక్కడ సభ్యులుగా ఉంటున్నాము. ఇక్కడ డోన్ పరిసర ప్రాంతాలలో దాదాపుగా 15,000 మంది సభ్యులు ఉన్నాము. మేమంతా మన హిందూ ధర్మమైన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చిన భగవద్గీతను అనుసరిస్తూ మేము తెలుసుకుంటూ 10 మందికి కూడా మేము తెలుసుకునే విషయాలని జ్ఞాన రూపంలో పంచుకుంటున్నాము. ఈరోజు భారతదేశం అంటేనే ఒక హిందూ దేశం అంటారు. అంటే హిందూ దేశంలో మన హిందూ గురువులు ఉండడం ద్వారానే మన భారతదేశానికి హిందూ దేశం అని పేరు వచ్చింది. అలాంటిది మన హిందూ గురువులైన ఆధ్యాత్మికవేత్తలైన శ్రీ శ్రీ ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారు ఈరోజు ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని 200,000 మందికి ఆయన ద్వారా ఎంతోమందికి ఈ జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ తెలుసుకున్న వాళ్ళతో కూడా ప్రచారం చేయిస్తూ 3 జ్ఞానులను చేయిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఒక నీచ రాజకీయాల కోసం జేసీ దివాకర్ రెడ్డి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరగణం తాడిపత్రి మండలం చిన్నపడమల గ్రామందు అక్కడ ఉన్న శ్రీకృష్ణ మందిరంపై చాలా అరాచకంగా దాడులు చేయిస్తున్నారు. రాళ్లతో అక్కడ ఉన్న పిల్లలని ఆడవాళ్ళని చూడకుండా అక్కడ ఉన్న చాలామంది రోగులు ఎంతో వాళ్ళ రోగులతో బాధపడే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉంటున్నారు. అది కూడా చూడకుండా చాలా అమానుషంగా రాళ్ళ దాడితో వాళ్ళని గాయపరచడం ఈరోజు చూస్తుంటే ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలారా, మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నే ఈ సమాజంలో ఎంతో మన సమాజం కలుషితమైంది. అలాంటి కలుషితాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించడానికి మన హిందూ ధర్మంలోనైన మొట్టమొదటి గ్రంథమైన భగవద్గీతని ప్రతి చిన్న వాళ్ళకి కూడా, అంటే కనీసం ఒక రకంగా చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా సరళ భాషలో అనువదించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ మంచి సన్మార్గంలో నడిపిస్తున్న ప్రబోధానంద యోగేశ్వరుల స్వామి వారికి ఇలాంటి కష్టం రావడం ఎంతో బాధాకరమైన విషయం. మీరు చూస్తూనే ఉంటారు ఈ పేపర్లో 2-3 రోజుల నుంచి ఆడ ఎంత అమానుషం జరుగుతున్నదో. కాబట్టి మా విన్నపం ఏంటంటే అక్కడ ఎంతో ఆధ్యాత్మిక గురువైన అరుదుగా ఉండే మన గురువుగారికి ఎంతో సహకరించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మన భూమిపైన ఉంటే మన జీవితాల్లో వెలుగు నింపే వాళ్ళు. కాబట్టి నా మనవి ఏంటంటే ఇలాంటి అరాచక శక్తుల్ని అణచివేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించాలని, తరువాత వాళ్ళకి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే మనుషులను కూడా ఎంకరేజ్ చేయకోకుండా ఈ విషయాన్ని మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అతనిపై చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. కర్నూలు జిల్లా డోను గ్రామం డోన్ మండలం ప్రబోధ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నటువంటి ఒక సభ్యుని. అనంతపురం జిల్లా
తాడిపత్రి మండలం చిన్నకొడగొండ గ్రామంలో ప్రబోధాశ్రమం దేవాది దేవుడు ఉండేటువంటి ఒక ఆశ్రమం మీద దాదాపు 10-15 సంవత్సరముల నుంచి, అంటే మేము తెలుసుకున్నాం అంతవరకు ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ, ప్రతి చిన్న విషయాన్ని కూడా తాగే వాటర్ కానించి మరి కరెంటు కానీ చిన్న చిన్న అక్కడికి వచ్చేటువంటి భక్తులకు రూములు కట్టించుకోవడానికి వచ్చేటువంటి ఇసుక రవాణాను కానీ సిమెంటును కానీ ప్రతి చిన్న విషయంలో కానీ అక్కడ ఆశ్రమానికి ఆటంకపరుస్తూ అక్కడ వచ్చేటువంటి భక్తాదులు కూడా ఎంతో ఇబ్బంది పెడుతూ అక్కడ ఉన్నటువంటి స్వామికి ఎంతో గొప్పదైనటువంటి దైవజ్ఞానం, అంటే ప్రపంచంలోకెల్లా ఎక్కడ దొరకనటువంటి త్రైత సిద్ధాంతం ఎంత గొప్పది అంటే చెప్పలేనటువంటి అంత గొప్ప ఆధ్యాత్మికము. స్వామివారు శ్రీమత ఏకైక గురువు, అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిపి సోదరి సోదరి మనులాగా ఉండేటువంటి ఒక సొంత ఇల్లులాగా ఉండేటువంటి అన్నదమ్ములాగా కలిసి ఉండేటువంటి ఒక ఆలయాన్ని అపరిశుద్ధంగా చేసి ఎంతో ఇబ్బంది పెడుతూ మందిరం మీదకి దాడులు చేయిస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఇది చేస్తూ ఉన్నాడు. ప్రబోధ ఆశ్రమం అంటేనే దాదాపు 200,000 కోట్ల మంది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఉన్నారు. మరి ఈ జ్ఞానంలో ఇంత గొప్పదైనటువంటిది కాబట్టి అంతమంది తెలుసుకుంటూ ఉన్నారు. ఇటువంటి జ్ఞానానికి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఏ యొక్క చిన్న విషయము ఆశ్రమానికి ఏదైనా ఇబ్బంది ఆటంకం జరిగినా ఈ జ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళు ప్రాణాలను సైతం అర్పించి కూడా ఏ డ్యామేజ్ జరిగినా కూడా ఎనుకాడరు అని చెప్పని, మా ఆశ్రమానికి ఇబ్బంది పెట్టద్దని చెప్పి ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ అధికారులకు కానీ ఆశ్రమానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా దాన్ని కాపాడవాలని మేము తెలియజేసుకుంటున్నాము. మా ఆశ్రమమే మా ప్రాణము, ఎంతటికైనా కూడా మా ఆశ్రమానికి ఇబ్బంది పెడితే మేము దేనికైనా వెనకాడము అనే విధంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదికలో నా పేరు రామాంజనేయులు, ఒక సభ్యునిగా ఉన్నాము ప్రబోధ సేవ సమితిలో. శ్రీకృష్ణ మందిరంపై దాడులు ఆపాలని జేసీ బ్రదర్స్ని తొందరగా అదుపులో తీసుకోవాలని కోరుతూ ఇంతతో ముగిస్తుంది. లైన్ లైన్ రాని అట్లే.